హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడండి ఇంకా ఎప్పుడు విని ఒక కొత్త ఫ్లవర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఫ్లవర్ గురించి ఇంకా 1970లో సిఐఏ ఒక దారుణానికి ఓడిగట్టింది. ఆ దారుణం గురించి ఇంకా ఒక హాంటెడ్ ప్లేస్ అనేది ఉంది. ఈ హాంటెడ్ ప్లేస్లో అయితే అక్కడ పనిచేసిన వాళ్ళు చనిపోయి అక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారని చెప్పి చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఈ హాంటెడ్ ప్లేస్ గురించి ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన టెంపర్ మూవీ అనేది కూడా రియల్ లైఫ్లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్స్, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా ఒక వండర్. ఎందుకంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మనం అనుకున్న దానికంటే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు మనందరికీ కూడా ఖచ్చితంగా బ్లైండ్నెస్ అనేది ఉంటుందని చెప్పి. అది కూడా కంప్లీట్ బ్లైండ్నెస్ అయితే కాదు, మనందరికీ కూడా ఖచ్చితంగా కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్పి మీరు ఎంతమందికి తెలుసు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న క్వశ్చన్. నార్మల్గా అయితే ప్రతిరోజు మన కళ్ళు అనేవి ఎన్ని రంగులు చూడగలుగుతాయి? నార్మల్గా అయితే ప్రతిరోజు 10 నుంచి 50 రంగుల వరకు మన కళ్ళు చూడగలుగుతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కొంతమందికి అయితే 100 రంగులు కూడా చూడగలుగుతాయి. కానీ నిజానికి మన కళ్ళుకున్న పవర్ ఎంత అంటే, ఒక నార్మల్ మనిషికి ఉండే కళ్ళు అయితే దాదాపుగా 1 కోటి రంగుల వరకు చూసి గుర్తుపెట్టుకోగలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్, 1950 నుంచి 1970 వరకు ఎంకే అల్ట్రా ప్రోగ్రామ్ అని చెప్పి సిఐఏ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు. ఒకవేళ కనుక ఈ ప్రోగ్రామ్ అనేది బాగా సక్సెస్ అయ్యి ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది కనుక వాళ్ళు కనుక మనుషుల మీద ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇప్పటికీ అమెరికా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది అంత పవర్ఫుల్ ప్రోగ్రామ్. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ మెయిన్ మోటివ్ ఏంటి అంటే, మైండ్ కంట్రోల్ ఇంకా బిహేవియర్ మోడిఫికేషన్స్. ఈ రెండు చెప్పిన తర్వాత మీకే అర్థమైపోయి ఉంటుంది. మైండ్ కంట్రోల్ అంటే సిఐఏ వాళ్ళు ఎవరైనా మనిషిని పట్టుకొని వాళ్ళ మైండ్ కనుక కంట్రోల్ చేసినప్పుడు ఆ మైండ్ కంట్రోల్ చేపించుకున్న వ్యక్తి దగ్గర వాళ్ళకి ఏది కంటే ఆ ఇన్ఫర్మేషన్ని సిఐఏ వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. బిహేవియల్ మోడిఫికేషన్స్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే సిఐఏ వాళ్ళు కనుక ఎవరైనా క్రిమినల్ పట్టుకున్నప్పుడు ఆ క్రిమినల్ కనుక సరైన సమాధానాలు ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అప్పుడు ఆ క్రిమినల్కి సిఐఏ వాళ్ళు బిహేవియల్ మోడిఫికేషన్స్ చేసి ఆ క్రిమినల్ని మళ్ళీ వాళ్ళ గ్యాంగ్లోకే జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటూ ఉంటారు. దీన్నే ఎంకే అల్ట్రా ప్రోగ్రామ్ అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది సిఐఏ వాళ్ళు లాక్కోవటం వల్ల ఏ దేశానికైనా ఖచ్చితంగా ముప్పే. ఎందుకంటే ఆ దేశ ఇన్ఫర్మేషన్ని సోల్జర్ దగ్గర ఉండొచ్చు, లేదా ఏదైనా పెద్ద డాక్టర్ దగ్గర ఉండొచ్చు, లేదా నార్మల్ మనిషి దగ్గర కూడా వాళ్ళ దేశానికి సంబంధించిన సీక్రెట్స్ కానీ లేదా దేశం అనేది ఎలా రన్ అవుతుందని చెప్పి ఆ దేశంలో ఉండే మనుషులకు తెలియచ్చు. అప్పుడు కనుక సిఐఏ వాళ్ళు వచ్చి ఇలా మైండ్ కంట్రోల్ కానీ లేదా బిహేవియల్ మోడిఫికేషన్స్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సిఐఏ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా దేశానికి ముప్పు ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అయ్యి ఉంటే నిజంగానే యూఎస్ఏ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. కానీ ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా సిఐఏ వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇంకా నార్మల్ పీపుల్ని వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. సిఐఏ వాళ్ళు ఈ మైండ్ కంట్రోల్ని ఇంకా బిహేవియల్ మోడిఫికేషన్స్ని అచీవ్ చేయడానికి ఎల్ఎస్డి అనే ఒక రకమైన యంత్ర డ్రగ్ని డైరెక్ట్గా మనుషుల మీదకి ఇంజెక్ట్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా మెంటల్ టార్చర్ అనేది కూడా బాగా చేశారు. అప్పుడు కూడా చాలామంది మనుషులు చనిపోయారు. అందుకని చెప్పి సిఐఏ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ని అక్కడితో ఆపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకా ట్రాఫిక్ లైట్స్ అనేవి ప్రపంచంలో ప్రతి చోట ఇంకా ప్రతి కంట్రీలో కూడా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క దేశంలో మాత్రము ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంకా ట్రాఫిక్ లైట్స్ అసలు ఉండనే ఉండవు. భూటాన్ దేశం అనేది మన ఇండియాకి పక్కనున్న దేశం. ఈ దేశంలో దాదాపుగా 7 లక్షల జనాభా ఉంటారు. ఈ దేశంలో ఇంత తక్కువ జనాభా ఉంటారని చెప్పి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, భూటాన్ దేశంలో కేవలం 7 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ట్రాఫిక్ లైట్స్ని ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ని వాళ్ళు యూజ్ చేయరు. ఇలా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ప్రతి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి అక్కడ ట్రాఫిక్ లైట్స్ కానీ ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ భూటాన్ దేశంలోనే ఎక్కడ మనకి కనిపించవు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మన డైలీ లైఫ్లో ప్రతిరోజు ఖచ్చితంగా మనం ఫ్లవర్స్ని ఇంకా చాలా అంటే చాలా ప్లాంట్స్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ఫ్లవర్స్, ఈ ప్లాంట్స్ అనేవి చాలా అంటే చాలా నార్మల్గా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్క చోట మాత్రము సౌత్ అమెరికాలో ఒక వింత ప్లాంట్కి ఒక వింత పువ్వు పూస్తుంది. ఈ పువ్వు అనేది చూడటానికి చాలా అంటే చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్ అనేది ఎంత వింతగా కనిపిస్తూ ఉంటుందంటే, ఈ ఫ్లవర్ అనేది అచ్చంగా చూడటానికి మంకీ ఫేస్లా కనిపిస్తుంటుంది. ఈ స్కీమ్కి కనిపిస్తున్న ఫ్లవర్ పేరు మంకీ ఆర్చిడ్. ఫ్రెండ్స్, మనము ఈ ఫ్లవర్ని చూసే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ అనేది అచ్చంగా ఎంత వింతగా ఉంటుందో. ఇంకా ఈ ఫ్లవర్ని మనలో చాలామంది ఖచ్చితంగా ఎక్కడ చూసి ఉంటారని చెప్పి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, మనలో చాలామంది దగ్గర అయితే కంప్యూటర్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. ఇంకా మనలో చాలామంది ఖచ్చితంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాం. ఇంకా రాబోతున్న జనరేషన్, ఇంకా రాబోతున్న టెక్నాలజీ అనేది కూడా మొత్తం కూడా కంప్యూటర్ మీదే బేస్ అయి ఉంటుంది. అలాంటిది కంప్యూటర్ అనేది ఎంత బాగా యూజ్ అవుతున్నప్పుడు కంప్యూటర్ చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. భయం అంటే నార్మల్ భయం కాదు, వాళ్ళని కంప్యూటర్ చూడంగానే వాళ్ళకి ఆటోమేటిక్గా కాళ్ళు వణికి ఇంకా చమటలు కూడా పెడుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి అయితే హార్ట్ బీట్ కూడా చాలా అంటే చాలా వరకు పడిపోతుంటుంది. ఈ కంప్యూటర్ చూసి భయపడే వాళ్ళకి ఖచ్చితంగా సైబర్ ఫోబియా అనేది ఉంటుంది. ఈ సైబర్ ఫోబియా అనేది ఏంటి అంటే, కంప్యూటర్స్ చూడంగానే వాళ్ళకి చమటలు పడతాము లేదా హార్ట్ బీట్ పెరిగిపోవటము, ఇంకా వాళ్ళకి బాగా చమట పట్టి ఇంకా కాళ్ళు కూడా వణుకుతూ ఉంటాయి. దీన్ని సైబర్ ఫోబియా అంటూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్రియేచర్ పేరు లోచ్నెస్ మాన్స్టర్. ఈ మాన్స్టర్ అనేది 5th సెంచరీలో ఫస్ట్ టైం స్కాట్లాండ్లో ఉన్న ఒక లేక్లో
చూశారు. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మాన్స్టర్ మీద చాలా ఆర్టికల్స్ ఇంకా చాలా రూమర్స్ అనేవి బయటకు వచ్చాయి. 5th century నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలు పెరిగే కొద్దీ 1920 నుంచి ఇప్పటి వరకు కూడా స్కాట్లాండ్ లో ఉన్న ప్రజలు ఈ మాన్స్టర్ని దాదాపుగా 1000 సార్లు చూశారు. ఇంకప్పటి నుంచి స్కాట్లాండ్ లో మాన్స్టర్ ఉందని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ స్కాట్లాండ్ మాన్స్టర్ అనేది కొంచెం మిస్టరీగానే మిగిలిపోయింది. అందుకని చెప్పి స్కాట్లాండ్ గవర్నమెంట్ 1972లో ఈ మాన్స్టర్ అనేది నిజంగా ఉందా లేదా అని చెప్పి ఒక సెర్చ్ టీమ్ రెడీ చేసింది. ఈ సెర్చ్ టీమ్ వాళ్ళు 1972లో ఈ మాన్స్టర్ కోసం దాదాపుగా 17 లొకేషన్స్ లో సెర్చ్ చేశారు. వాళ్ళు బాగా టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఒక మైక్ ని ఆ లేక్ లో కుదిలినప్పుడు కొన్ని వింత సౌండ్స్ వినిపించాయని చెప్పి వాళ్ళు విన్నారు. అందుకని చెప్పి ఆ సెర్చ్ టీమ్ వాళ్ళు టెక్నికల్ గా అక్కడ ఒక మాన్స్టర్ ఉందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఫోటో కూడా ఆ మాన్స్టర్ సంబంధించిన ఒక ఫోటో కూడా లేదు. ఇప్పటికీ కూడా ఈ మాన్స్టర్ అనేది కొంచెం మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఒక హాంటెడ్ స్టోరీ గురించి చెప్పాను, అది కూడా రియల్ గా జరిగిందని చెప్పాను. ఇప్పుడు కూడా ఒక రియల్ గా జరిగిన ఒక హాంటెడ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. మిడ్లెట్స్ ప్లాంటేషన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో ఒక హౌస్ తో పాటు ఒక గార్డెన్ కూడా ఉంటుంది. ఈ గార్డెన్ ఇంకా హౌస్ కూడా మొత్తం కూడా దెయ్యాలతో నిండి ఉన్నాయని చెప్పి అక్కడున్న ప్రజలు ఇంకా చాలా మంది టూరిస్టులు నమ్ముకుంటూ వచ్చారు. ఇప్పుడైతే ఇది ఒక టూరిస్ట్ పాట్ గా మిగిలిపోయింది. అసలు ఈ ఇంటికి ఉన్న బ్యాక్ స్టోరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇంటిని 1796 లో ఫస్ట్ బిల్డ్ చేశారు. అప్పుడు ఈ ఇంటిని కట్టుకున్న ఓనర్స్ అందరూ కూడా కొంతమంది పని మనుషుల్ని ఈ ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ పనిచేసే పని మనుషుల మీద కావని టార్చర్ చేసి కావని ఆ పని మనుషులందరినీ కూడా చంపేశారు. ఇంకా అప్పటి నుంచి ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి చాలా మంది నమ్మారు. అప్పటి నుండి ఈ ప్లేస్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ గా మిగిలిపోయింది. ఈ హౌస్ లో ఇప్పుడు కూడా చాలా మంది టూరిస్టులు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొన్ని వింత శబ్దాలు, ఇంకా కొన్ని వింత ఏడుపులు, ఇంకా కొన్ని వింత నవ్వులు నవ్వుతున్నారని చెప్పి చాలా మంది నమ్ముకుంటూ వచ్చారు. ఇంకా చాలా మంది కూడా పారానార్మల్ ఈవెంట్స్ అనేవి అక్కడ స్వయంగా చూశారని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఇంటి గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కావాలంటే మీరు గూగుల్లో కూడా కొట్టి చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, జపాన్ దగ్గర తషిరోజిమా అనే ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ అనేది దాదాపుగా 5 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంది. ఈ ఐలాండ్ లో దాదాపుగా 55 మంది మాత్రమే ఉంటున్నారు. ఈ ఐలాండ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే 55 మంది జనాభాకి త్రిబుల్ గా క్యాట్స్ అనేవి ఉంటాయి. ఈ ఐలాండ్ లో దాదాపుగా 100 నుంచి 250 పిల్లలు వరకు ఉంటాయి. అందుకని చెప్పి చాలా మంది ప్రజలు ఈ ఐలాండ్ ని ది క్యాట్ ఐలాండ్ అని పిలుస్తూ ఉంటారు. అసలు ఈ క్యాట్ ఐలాండ్ కి ది క్యాట్ ఐలాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ 1602 సంవత్సరంలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఈ ఐలాండ్ లో చాలా మంది ప్రజలతో పాటు ఎక్కువగా సిల్క్ వామ్స్ అనేవి ఉండేవి. ఈ సిల్క్ వామ్స్ ని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు మనీ సంపాదించేవాళ్ళు. అంతేకాకుండా ఇదే ఐలాండ్ లో చాలా అంటే చాలా ఎక్కువగా ఎలకలు అనేవి ఉండేవి. ఆ ఎలకలు అనేవి ఈ సిల్క్ వామ్స్ ని తినేసి వాళ్ళ వ్యాపారం దెబ్బతీస్తున్నాయని చెప్పి చాలా మంది ప్రజలు కావాలని చెప్పి ఆ ఎలకల్ని తరిమి తరిమి కొడటానికి కావాలని చెప్పి పదుల్లో ఇంకా 100ల్లో పిల్లుల్ని ఆ ఎలకల మీదకి వదిలేవాళ్ళు. అప్పుడు ఆ పిల్లులన్నీ కూడా ఎలకల్ని తినేసి వాళ్ళ వ్యాపారాన్ని పెంచేవి. ఇంకా అప్పటి నుంచి ఎవరైతే పిల్లుల్ని వద్దనుకుంటున్నారో, ఇంకా ఎవరైనా పిల్లుల్ని అనాథలుగా చూసినప్పుడు ఆ పిల్లుల్ని తీసుకెళ్లి ఈ ఐలాండ్ లో వదిలేవాళ్ళు. అందుకని చెప్పి చాలా మంది ప్రజలు ఈ ఐలాండ్ కి ది క్యాట్ ఐలాండ్ అని చెప్పి పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి తెలుసు మన జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీలో ఉన్న దయా క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్ లో ఉన్నారని చెప్పి, ఇంకా ఒక అమ్మాయిని 40 రోజుల పాటు రేప్ చేసి చంపిన ఇన్సిడెంట్ కూడా రియల్ లైఫ్ లో జరిగిందని చెప్పి మీరు ఎంతమందికి తెలుసు? ఒకవేళ కనుక మీకు తెలిస్తే ఈ వీడియోని ఇప్పుడే పాస్ చేసి కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు టెంపర్ మూవీలో దయా క్యారెక్టర్ గా రోల్ ప్లే చేశారు. ఈ దయా క్యారెక్టర్ అనేది రియల్ లైఫ్ లో కూడా నిజంగా ఉన్నారు. ఈ క్యారెక్టర్ అసలు పేరు ఏంటి అంటే దయా నాయక్. ఈ దయా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ ముంబైకి సంబంధించిన వ్యక్తి. సేమ్ టెంపర్ మూవీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించారు. రియల్ లైఫ్ లో కూడా ఈ దయా నాయక్ గారు కూడా నిజంగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు దయా నాయక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దయా క్యారెక్టర్ ని చూపించారు. సేమ్ టు సేమ్ రియల్ లైఫ్ లో ఉన్న దయా నాయక్ గారిని రిఫ్లెక్షన్ గానే టెంపర్ మూవీలో పూరి జగన్నాథ్ గారు ఎన్టీఆర్ గారిని చూపించారు. కాకపోతే ఎన్టీఆర్ గారు కరప్షన్ గా ఉండి మంచుడుగా మారారు. అదే రియల్ లైఫ్ లో దయా నాయక్ గారు పుట్టుకతోనే మంచుడుగా పుట్టి ఇంకా మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యారు. ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటి అంటే టెంపర్ మూవీ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక అమ్మాయిని 40 రోజుల పాటు రేప్ చేసి చంపేశారని చెప్పి మెయిన్ పాయింట్ గా చూపించారు. సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే మన ఇండియాలో కాకుండా వేరే దేశంలో జరిగింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ జపాన్ లో జరిగింది. అది కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ కి జరిగింది. ఆ కాలేజ్ స్టూడెంట్ కి ఒక రోజు ఒక లోకల్ డాన్ వచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ ప్రపోజల్ ని ఆ కాలేజ్ స్టూడెంట్ రిజెక్ట్ చేయడంతో ఆ లోకల్ డాన్ కి బాగా కోపం వచ్చి 2 రోజుల తర్వాత అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి 40 రోజుల పాటు అమ్మాయికి టార్చర్ అంటే ఏంటో చూపించాడు. సేమ్ టెంపర్ మూవీలో పూరి జగన్నాథ్ గారు ఎలా అయితే చూపించారో రియల్ లైఫ్ లో కూడా అలానే జరిగింది. ఇంకా చాలా అంటే చాలా దారుణంగా జరిగింది అని చెప్పి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఆ రూమర్స్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లోకల్ డాను ఈ అమ్మాయిని ఎంతలాగా యూజ్ చేసుకున్నాడో, ఇంకా రూమర్స్ అనేవి ఎంత బయటకు వచ్చాయో, ఎన్ని నిజాల్లో అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లోకల్ డాను ఈ అమ్మాయిని 40 రోజుల పాటు 40 మంది కలిసి ఈ అమ్మాయిని యూజ్ చేసుకునేవాళ్ళు. అది కూడా ప్రతిరోజు ఇలానే జరిగేది. ఇంకా ఈ అమ్మాయిని ఒక పంచింగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకునేవాళ్ళు. ఇంకా ఈ అమ్మాయిని ఫ్రిడ్జ్ లో పెట్టి లాక్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు బయటికి తీసి ఈ అమ్మాయిని యూజ్ చేసుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయి ఎంత టార్చర్ చూసిందో, ఇంకా ఎంత నరకాన్ని అనుభవించిందో. ఇంకా అమ్మాయిని వాళ్ళు చాలా అంటే చాలా దారుణంగా చంపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10,
రోమ్ దగ్గరలో ఉన్న ఊర్లో జెసిట్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో కొంతమంది కలిసి ఒక వింత బుక్ని డిస్కవరీ చేశారు. ఈ బుక్లో చాలా అంటే చాలా వింత లాంగ్వేజ్లో కొన్ని రాశారు. ఇంకా ఈ బుక్ను మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా ఈ బుక్లో స్పేస్కి సంబంధించిన డయాగ్రామ్స్, ఇంకా మన మనుషులకు సంబంధించిన డయాగ్రామ్స్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ బుక్ని ఫస్ట్ 1912లో కాలేజ్ వాళ్ళు డిస్కవరీ చేశారు. ఇంకా ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ ఏంటి, ఇంకా ఈ బుక్ని ఎవరు రాశారని చెప్పి ఇంతవరకు కూడా ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఇంకా ఈ బుక్కి కొంతమంది సైంటిస్టులు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఈ బుక్ని 14th century రాసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇటలీలో ఏమైనా రాసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకా ఈ బుక్ని ఎవరు రాశారు, ఇంకా ఎందుకు రాశారు, ఇంకా ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఇప్పటికీ కూడా ఈ బుక్ అనేది, ఇంకా ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ అనేది ఒక మిస్టేక్గానే మిగిలిపోయింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుసుకుందాం. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చు ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్లో ఎఫెక్ట్ బాగా అమేజింగ్ అనిపించిన కింద కామెంట్ చేయండి. మన ఎంవీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.